हेलो बुडीस, वेलकम टू माय चैनल। चूपించబోతున్న रेसीपी नवरात्रि स्पेषल దద్దోజనం। దద్దోజనం ని नवरात्रि అమ్మవారికి ఒక రోజు ప్రసాదంగా పెడతారు। ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా नवरात्रि स्पेषल దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా రెండు కప్పులు ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్ లో వేసుకోవాలి। తర్వాత 1/2 లీటర్ పెరుగు వేసి రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు మనం తగినంత salt వేసుకొని కలుపుకోవాలి। దీనిని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి। బాండి కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ లో ఫ్రై చేసుకున్న తాలింపులు వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే నవరాత్రి స్పెషల్ దద్దోజనం రెడీ। చూసారుగా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో? ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఇలా ప్లేట్ లోకి తీసుకుని ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది। చూసారుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనివాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।